కోదాడు ప్రాంత సర్వతోముఖాభివృద్ధి అది మా ఏకైక లక్ష్యం. మీ జీవితాల్లో వెలుగులు నింపడం మా జీవిత ఉద్దేశం. మరి ఈ టర్మ్ లో కోదాడులో 100-bed హాస్పిటల్ మంజూరు చేయించాం. అదేవిధంగా వైద్య విషయంలో కోదాడు హాస్పిటల్లో ఇదివరకు లేదు, సిటీ స్కాన్ మిషన్ మంజూరు చేయించిన. మీరు సిటీ స్కాన్ చేయాలంటే మరి బయటికి పోయి పైసలు ఖర్చు పెట్టే అవసరం లేదు. అదేవిధంగా రోడ్ల విషయంలో లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా పూర్తి స్థాయిలో మరమ్మతు చేయబోతున్నాం. పూర్తి స్థాయిలో సామర్థ్యంతో ఎంతైతే డిజైన్డ్ యాక్ట్ ఉందో అంత పారే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మరి శాంతినగర్ లిఫ్ట్ కి పూర్తిగా 17 పాటు గత పాలకులు విస్మరించి నిర్లక్ష్యానికి గురి చేస్తే 5 కోట్ల రూపాయలతో మంజూరు చేయిస్తున్నాం. రెడ్లకుంట లిఫ్ట్ కి కొత్తగా 40 కోట్లతో రెడ్లకుంటకి కొత్త లిఫ్ట్ నిర్మాణం చేయిస్తున్నాం. మరి సాగునీటి సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. స్కూల్స్ కాలేజీలకి మరి మీకు ఏమేమి కావాలో అది పూర్తి చేస్తున్నాం. అన్ని విధాలుగా కోదాడు నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దే విధంగా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మన ప్రాంతంలో నిరుపేదలకి సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు పోతున్న విషయం నేను మనవి చేస్తున్నా. మరి విలేకరి మిత్రులకి రాష్ట్ర వ్యాప్త విషయాలు నేను కొన్ని మనవి చేస్తున్నా. అదేవిధంగా మహిళలకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు మరి కరెంటు బిల్ లేకుండా ఉండడం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, మరి అనేక రకాలుగా మన ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈసారి సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్పి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. రుణమాఫీ కింద ఇదివరకు 18,000 కోట్లు ఇచ్చిండ్రు, మొన్న మహబూబ్ నగర్ లో మరో 2,700 కోట్లు ఇచ్చిండ్రు. అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మన పిల్లలకి మేము వచ్చిన 10-11 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, అపాయింట్మెంట్ లెటర్స్. మరి ఈర్ష్యతోనో కుళ్ళుతోనో లేకపోతే ఓడిపోయి తట్టుకోలేకనో ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయి. మెస్ ఛార్జీలు పెంచినాం, డైట్ ఛార్జీలు పెంచినాం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. మరి మిత్రులరా, ఒక సంవత్సరంలోనే ఇంత అద్భుతంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందంటే మరి ఏ విధంగా 5 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా సరే మన ప్రాంతం విషయం మాట్లాడదాం. కోదాడు ప్రాంతానికి ప్రాంతానికి కోదాడు నియోజకవర్గానికి ఈ రోజే 100 కోట్ల పై చిలుకు రోడ్లని శంకుస్థాపన చేస్తున్నాం. అన్ని మండలాల్లో కొత్త డబుల్ రోడ్డు చేస్తున్నాం. ఆకుపాముల్లో ఎన్ఏసి అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా మన పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం ఉండాలని ట్రైనింగ్ కోసం 10 కోట్ల రూపాయలతో మేము బిల్డింగ్ కడుతున్నాం. అన్ని విధాలుగా కోదాడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాము. నేను ఎమ్మెల్యే పద్మావతి గారిని మీకు మాటిస్తూ ముగించుకుంటున్నాము. జై హింద్.